నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 3వ వార్డు టీడీపీ కార్యకర్తలు, పలువురు మైనార్టీ నాయకులు, మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో మేకపాటి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ మేకపాటి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విక్రమ్ రెడ్డి మాట్లాడారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మైనార్టీ నేతల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో పలువురు మైనార్టీలు తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. మళ్లీ జగనన్నే సీఎంని చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుందన్నారు. 2024లో 175కి 175 సాధించేందుకు ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫయాజ్ వాళ్ళ నాయకత్వంలో మన మైనారిటీ బ్రదర్స్ మిగతా వార్డ్ చేయడం మెంబర్స్ అందరూ జాయిన్ చేయడం జరిగింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లీడర్షిప్ కానీ, ఆయన ప్రజలు చేసే సేవలు కానీ, ఇవన్నీ గమనించి దాదాపు అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ స్లోగా మళ్ళీ మన పార్టీకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ముఖ్యంగా మన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మైనారిటీ కూడా ఎంత దెబ్బ తగులుతుందనేది అందరు గమనించారు. ఆ 4% రిజర్వేషన్ తీసేస్తారని, ఆ తర్వాత రీసెంట్గా సిఏఏ అని చెప్పి ఒక కొత్తగా యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. దానివల్ల మైనారిటీస్ ఎంత ఇబ్బంది జరుగుతుందనేది వాళ్ళు గమనిస్తూ ఈ ఎలక్షన్కి మాత్రం తప్పకుండా అందరూ అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారని చెప్పేసి మన ఫయాజ్ గారి నాయకత్వం అందరూ రావడం జరిగింది. అందుకని అందరికీ స్వాగతం తెలుపుతూ రాబోయే రోజులు మంచి రోజులు, ఎట్లాంటి ఇబ్బందులు ఉండవద్దు. మీ పిల్లలకు కానీ, మీ మహిళలకు కానీ, ఎవరికైనా కానీ అంతా మంచే జరుగుతుంది. పేదరికం మన రాష్ట్రంలో తగ్గుతుంది, అందరూ బాగుపడతారని చెప్పి గమనిస్తూ ప్రజలందరూ ఇప్పుడు ఒక సైడ్ చేస్తున్నారు. తప్పకుండా 175 స్థానానికి 175 స్థానాలు మన జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారని. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.